హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరత్చంద్ర. ఇవాల్టి వీడియోలో బ్యాంకు క్లర్క్ జీతం ఎంత ఉంటుంది, చేతిలోకి అలవెన్సులతో కలిపి ఎంత వస్తుంది, ఇతర బెనిఫిట్స్ ఏంటి, టైమింగ్స్, వీక్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, పనితీరు ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి దయచేసి వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేస్తే మాకు మీకు అందరికీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ క్లర్క్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోస్టింగ్ ఇచ్చినటువంటి బ్రాంచ్లో మీ టైమింగ్ అనేది ఉదయం 9 గంటలకు కానీ లేదా 10 గంటలకు కానీ మీకు స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ బ్యాంక్, అంటే మీరు పనిచేసే బ్యాంకు బట్టి మీ టైమింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. కొన్ని టైమ్స్ మీ బ్యాంక్ అనేది 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, అంటే కొన్ని బ్యాంకులు 9 గంటలకు స్టార్ట్ అవుతాయి, కొన్ని బ్యాంకులు 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏదైనా సరే 9 గంటలకు స్టార్ట్ అయిన బ్యాంకు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయిపోతుంది. అలాగే పొద్దున 10 గంటలకి మీరు డ్యూటీ స్టార్ట్ చేసినట్లయితే సాయంత్రం 6 గంటలకల్లా మీ డ్యూటీ అనేది క్లోజ్ అయిపోతుంది. అలాగే మధ్యలో 30 మినిట్స్ అనేది మీకు లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది. ఇక సండే అయితే హాలిడే, అలాగే సాటర్డేకి సంబంధించి సెకండ్ సాటర్డే ఒకటి హాలిడే ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ డ్యూటీస్ అయితే వచ్చేసి కేవలం క్లర్క్ లెవెల్ వాళ్ళు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొబేషనరీ ఆఫీసర్కి ఆ టైమింగ్స్ వేరు, ఆ శాలరీ వేరు, ఆ పద్ధతే వేరు. సో ఇది కేవలం క్లర్క్ వరకు మాత్రమే మీరు ఈ టైమింగ్కి పొద్దున్న లాగిన్ అయ్యి అలాగే సాయంత్రం హ్యాపీగా 5 కానీ లేదా 6 o'clockకి కానీ లాగౌట్ కొట్టేసి మీ హ్యాపీగా లైఫ్ను లీడ్ చేసుకోవచ్చు. ఇది క్లర్క్కి సంబంధించినటువంటి టైమింగ్స్. ఇక నేచర్ ఆఫ్ డ్యూటీస్ చూసుకున్నట్లయితే క్లర్క్ మొదటిగా చేసే డ్యూటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్కి ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు క్లర్క్నే అప్రోచ్ అవుతారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి లేదా ఏటీఎమ్స్కి సంబంధించి, పాస్బుక్కి సంబంధించి, విడ్రాల్ ఫామ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా క్లర్క్కే వాళ్ళు రీచ్ అవుతారు. కాబట్టి ఒక క్లర్క్ దగ్గరికి రీచ్ అయినప్పుడు వాళ్ళు చేసే డ్యూటీస్ ఏంటంటే రిసిప్ట్స్ని కలెక్ట్ చేసుకోవడము, అలాగే లెడ్జర్ అండ్ బ్యాలెన్స్ ట్యాలీ, అంటే రోజువారీ ఒకవేళ కనుక తాను కౌంటర్ దగ్గర కూర్చున్నప్పుడు రిసీవ్ చేసుకున్నటువంటి క్యాష్కి సంబంధించి డైలీ ఈవినింగ్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు అవన్నీ కూడా ట్యాలీ చేసుకోవడము, ఆ ట్యాలీ చేసిన షీట్ని సుపీరియర్స్కి సబ్మిట్ చేయడము డే టు డే, ఇవన్నీ కూడా వాళ్ళ డ్యూటీస్. ఇక శాంక్షన్ ఆఫ్ విత్డ్రాల్స్ అండ్ వెరిఫైయింగ్ చెక్స్, విత్డ్రాల్ ఫామ్ ఎవరికైనా రాసి పెట్టాల్సి వస్తే రాసి పెట్టాలి, అలాగే విత్డ్రాల్ ఫామ్ని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే కస్టమర్స్ వచ్చి అడుగుతారో ఆ కస్టమర్స్కి విత్డ్రాల్ ఫామ్ అనేది ఇస్తారో, ఇచ్చిన తర్వాత అలాగే ఆ విత్డ్రాల్ ఫామ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగే వరకు కేర్ తీసుకోవడము, అలాగే చెక్ ఏదైనా కస్టమర్ వచ్చి ఇచ్చినప్పుడు ఆ చెక్ని తీసుకుని రిసీవ్ చేసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ని ఆ కస్టమర్కి ఇవ్వడము, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఏవైతే డీడీస్ ఉంటాయో ఆ డీడీస్ అన్నీ కూడా తీసుకోవడము, రిసీవ్ చేసుకోవడము, ఇతరత్ర సర్వీసెస్ అవన్నీ కూడా క్లర్క్గా డైలీ డ్యూటీస్ ఉంటాయి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఏదైతే డీడీలు తీసుకుంటారో అవన్నీ కూడా తీసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్స్ ఇవ్వడము, ఇలాంటివి క్లర్క్ జనరల్గా చేస్తుంటారు. ఇక అసిస్టింగ్ సూపర్వైజర్స్ ఇన్ బేసిక్ వర్క్స్, జనరల్గా మీ మేనేజర్ కానీ లేకపోతే మీ పై అధికారి అయినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ కానీ ఏదైనా వర్క్ విషయంలో కనుక సహాయం కావాల్సి వస్తే ఖచ్చితంగా మొదట క్లర్క్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో క్లర్క్ నుంచి బేస్ డేటా అనేది వాళ్ళు తీసుకుంటారు, తీసుకుని దాన్ని బట్టి ప్రొసీజర్స్ని ఫాలో అవుతారు. సో ఇది నేచర్ ఆఫ్ డ్యూటీస్. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం 2020 సంవత్సరానికి పరంగా చూసుకున్నట్లయితే బేసిక్ పే 11,765, స్పెషల్ అలవెన్స్ 1,561, డియర్నెస్ అలవెన్స్ 7,073 రూపాయలు, ఇక ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చేసి 425 రూపాయలు. ట్రావెలింగ్ అంటే మీకు రానుపోను ఛార్జెస్కి అలవెన్స్ అనేది ఇస్తారు. టోటల్ హెచ్ఆర్ఏ వితౌట్ హెచ్ఆర్ఏ కలిపి 21,424, హెచ్ఆర్ఏతో కలుపుకుని 980, మొత్తం మీద మీ చేతిలోకి వచ్చే శాలరీ 22,404 రూపాయలు అనేది వస్తుంది. ఇది ఐబీపీఎస్ ద్వారా ఎవరైతే అభ్యర్థి ఒక క్లర్క్ క్యాడర్ కింద సెలెక్ట్ అయ్యి వెళ్తారో ఆ అభ్యర్థికి ప్రస్తుతం ఈ సంవత్సరం ప్రకారం ఉన్నటువంటి శాలరీ ఇది. అయితే ఇందులో ఎస్బీఐ క్లర్క్కి అలాగే ఐబీపీఎస్ ద్వారా సెలెక్ట్ అయిన క్లర్క్కి శాలరీ అనేది చాలా డిఫరెన్స్ అవుతుంది. చాలా అంటే చాలా కాదు, కేవలం 1,000 నుంచి 3,000 వరకు డిఫరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎస్బీఐ క్లర్క్గా సెలెక్ట్ అయిన అభ్యర్థికి 1,000-2,000 ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఐబీపీఎస్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థికి ప్రస్తుతం ఇచ్చేటువంటి శాలరీ 22,404 రూపాయలు. ఇది కాకుండా మీకు ఒకవేళ ఎస్బీఐ క్లర్క్ కింద వచ్చినట్లయితే మీకు అదనంగా వచ్చేది 2,000 రూపీస్ పెట్రోల్ బెనిఫిట్ అనేది వస్తుంది, పెట్రోల్ అలవెన్స్ అనేది ఇస్తారు. అలాగే ఐబీపీఎస్ క్లర్క్ కూడా 2,000 రూపీస్ అనేది పెట్రోల్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఇక ఐబీపీఎస్ క్లర్క్గా సెలెక్ట్ అయిన అభ్యర్థికి ప్రమోషన్ ప్యానల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుందాం.
క్లర్క్ యాక్చువల్లీ అనకూడదు, వీళ్ళని ట్రైనింగ్ ఆఫీసర్ అనాలి. ఎందుకు అంటే ఐబీపీఎస్ ద్వారా సెలెక్ట్ అయిన ఫస్ట్ పొజిషను ట్రైనింగ్ ఆఫీసర్ ద్వారా ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ ఆఫీసర్ పొజిషన్ అని పేరుతో పిలవాలి. ఈ ట్రైనింగ్ ఆఫీసర్ తర్వాత మీకు ప్రమోషన్ వచ్చేది ప్రొబేషనరీ ఆఫీసర్ కింద ప్రమోట్ అవుతారు. ఏది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మీకు ప్రొబేషనరీ ఆఫీసర్ అనేది ఇవ్వబడుతుంది. ఆ తర్వాత మీకు మేనేజర్ అనేది ఇస్తారు పొజిషన్. మేనేజర్ పొజిషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ సీనియర్ మేనేజర్. వీళ్ళకి 50,000 రూపాయల దాకా చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పైన చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆ పైన డిప్యూటీ జనరల్ మేనేజర్, అతని పైన జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్కి 85,000 రూపాయల జీతం ప్రస్తుతానికైతే ఉంది. ఇంకా ఇది జీతం కాకుండా ఇతరత్ర అలవెన్స్లన్నీ కలుపుకుని ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐబీపీఎస్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థికి మాత్రం ప్రస్తుతం మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ విధంగా ప్రమోషనల్ ప్యానల్ అనేది ఉంటుంది. ఒక పొజిషన్ తర్వాత ఇంకో పొజిషన్ అనేది లైన్ వైజ్గా మీకు వస్తూ ఉంటుంది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసుకుంటూ వెళ్తుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ తాలూకా డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి. ఇవన్నీ అంశాలు కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా అసలు క్లర్క్గా శాలరీ ఎంత ఉంటుంది, అలాగే టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కానీ ఇతర బెనిఫిట్స్ కానీ ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాబోయే నవంబర్లో నోటిఫికేషన్కి మాత్రం ప్రత్యేకంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నవంబర్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఐబీపీఎస్ క్యాలెండర్ ప్రకారం నవంబర్లో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాంక్ క్లర్క్ ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేసినట్లయితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.